ఫ్రెండ్స్, షియోమి నుండి మరొక ట్యాబ్ రిలీజ్ కాబోతుంది. నేమ్ వచ్చేసి ప్యాడ్ 6. ఇది జూన్ 13న రిలీజ్ అవుతుంది. ప్రైస్ చూసుకుంటే 28,000 లోపు ఉండొచ్చు. సో దీని యొక్క అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ట్యాబ్ అనేది కనిపిస్తుంది. అదే కాకుండా ఇందులో మనకు క్విక్ గైడ్ ఉంటుంది అండ్ ఛార్జర్ అనేది ఇచ్చాడు. ట్యాబ్తో పాటు మనకు మరి రెండు కంటెంట్స్ అనేది ఉండబోతున్నాయి. అది ట్యాబ్తో పాటు ఇస్తాడా, సపరేట్గా కొనాలనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే మనకు వచ్చేసి కీప్యాడ్, కీప్యాడ్ అనేది ఈ విధంగా ఉంది. సో దీనికి మనం ట్యాబ్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మరొకటి చూసుకుంటే వచ్చేసి పెన్. పెన్ ఆల్మోస్ట్ యాపిల్ పెన్ లాగా కనిపిస్తుంది. సో మీకు బాక్స్ ఓపెన్ చేసి చూడంగానే ఈ విధంగా ఉంటుంది. అవి వచ్చేసి టిప్స్. ఈ పెన్కి మనకు టిప్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు పెన్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా షియోమి ప్యాడ్ 6 అనేది మనకు కనిపించబోతుంది. సో డిస్ప్లే అనేది ఈ విధంగా ఉంది. అండ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకు 11 inches అనేది డిస్ప్లే సైజ్ ఉండబోతుంది. టచ్ రిఫ్రెష్ రేట్ వచ్చి 144 Hz అనేది ఇచ్చాడు. సో చాలా స్మూత్గా ఉంటుంది. అదే కాకుండా 60-90 Hz అనేది గిట్ట మనం సెట్ చేసుకోవచ్చు. సో మీకు చూస్తున్నారుగా ఈ విధంగా బెజల్స్ అనేది డిస్ప్లేకి ఉండబోతున్నాయి. అండ్ మనకు కెమెరా అనేది ముందు సైడ్లో అక్కడ ఇచ్చేవాడు. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాడు షియోమి ప్యాడ్ 6. దీంట్లో మనకు ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 8 MP అనేది ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా బ్యాక్ సైడ్ మనం తిప్పి చూస్తే సో మనకు బాడీ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మెటాలిక్ బాడీతో తయారవుతుంది. సో స్ట్రాంగ్ అనేది ఉండబోతుంది. అండ్ మనకు పైన కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి 13 MP కెమెరా అనేది ఇందులో ఇచ్చాడు. అండ్ మనకి డ్యూయల్ LED ఫ్లాష్తో పనిచేస్తుంది. మరొక ఫీచర్ ఇందులో మెయిన్గా చూసుకోవాల్సింది ప్రాసెసర్. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఇందులో Snapdragon 870 2.4 GHz ప్రాసెసర్ అనేది ఇందులో ఇచ్చాడు. సో గేమింగ్ పరంగా ఇది చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇంటర్నల్ మెమరీ వచ్చేసి 128 GB అండ్ 512 GB ఇందులో ఇచ్చాడు. ర్యామ్ చూసుకుంటే 8 GB అండ్ 12 GB ర్యామ్తో ఇది రాబోతుంది. అలాగే ట్యాబ్లో మనము సైడ్లో చూసుకుంటే పైన వచ్చేసి వాల్యూమ్ బటన్ ఇచ్చాడు. మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మనం కిందికి వెళ్తే మనకు సైడ్లో ఒకటి చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ. ఇది మనం పెన్ అటాచ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మనం పెన్ తీసుకెళ్ళి ఈ విధంగా మీకు డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో సౌండ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే ట్యాబ్లో మనకు టోటల్గా 4 స్పీకర్స్ ఇచ్చాడు. 2 వచ్చేసి బాటంలో అండ్ మిగతా 2 వచ్చేసి టాప్లో. ఇవి మనకు డాల్బీ అట్మాస్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో సౌండ్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా మనకు స్పీకర్స్ పక్కకు మధ్యలో వచ్చేసి టైప్ సి కేబుల్ ఇచ్చాడు. సో ఇది మనము టైప్ సి ఛార్జర్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకు ఇందులో 3.5 mm జాక్ అనేది ఇవ్వలేడు. సో టైప్ సి ద్వారానే ఆడియో క్వాలిటీ మనం ఇయర్ ఫోన్స్ ప్లగ్ఇన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్యాబ్లో మనకు పైన వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అనేది ఇచ్చాడు. సో దాని ద్వారా మనకు ట్యాబ్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మనం చూసుకుంటే ఫేస్ లాక్ సిస్టమ్ అనేది ఇచ్చాడు. సో మన ఫేస్ ద్వారా ట్యాబ్లో లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా షియోమి ప్యాడ్ 6లో ట్యాబ్కి కనెక్ట్ చేసే పిన్స్ అనేది బాటంలో బ్యాక్ సైడ్లో ఇచ్చాడు. అండ్ ప్యాడ్లో మనం చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ విధంగా. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలనేది ఒకసారి చూడండి. ఈ పిన్స్ అనేది బ్యాక్ సైడ్లో ఇక్కడ ఇచ్చాడుగా, ఈ పిన్స్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ కీప్యాడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం కీప్యాడ్ని యూజ్ చేసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ మనకు Android 13 వర్షన్తో పనిచేస్తుంది. అదే కాకుండా MI యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి 14 లేటెస్ట్ వర్షన్ అనేది ఇందులో రాబోతున్నది. సో మనకు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సో మీరు డిస్ప్లే చూస్తుండగా ఈ విధంగా మనకు ప్రతిదీ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో పెన్ ఇచ్చాడు కదా, ఈ పెన్తో మనము నోట్స్ రాసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఇలా చాలా డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ గేమింగ్ పరంగా చూసారుగా చాలా స్మూత్గా పనిచేస్తుంది. మీరు డిస్ప్లేలో చూసిన విధంగా గేమింగ్ అనేది చాలా యూజ్గా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ షియోమి ప్యాడ్ 6 యొక్క స్పెసిఫికేషన్స్. మీకు ఈ ట్యాబ్ నచ్చి కొనాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా కొనవచ్చు. సో ఇంతవరకు వీడియో ఏం చేస్తున్నాను, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే